అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారు 100%. కానీ వైసీపీ వాళ్ళకు పూర్తిగా మేము మా పక్షాన్ని మేము పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వానికి ఎటువంటి లోపం లేదు అని చాలా బహిరంగంగానే చెప్తున్నారు కదా. వాళ్ళు వాదన వినిపించుంటే అసలు కేసు ఓటు కొట్టేసేది కాదు కదా. వైసీపీ తాలూకా పాలన గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడితే విలువైన సమయం వృధా అవుతుంది. ఐటీడీఏ ఉన్నదే ట్రైబల్స్ కోసం, ట్రైబల్స్ కోసం పనిచేసే సంస్థలో మరి ట్రైబల్స్ ఉద్యోగపోతే ఇంకెవరికి ఇస్తారు? ప్రత్యేకంగా ఒక జిల్లా ఇచ్చారు అల్లూరు సీతారామరావు స్టేట్ మీద. ఇప్పుడు జిల్లా ఇవ్వడం వల్ల మీరు మిమ్మల్ని మీరే పరిపాలించుకోగలుగుతున్నారు, జిల్లాకు అంత దూరం అల్లక్కర్లేదు, గతం కంటే మెరుగైన బాధలను అందిస్తున్నాం, ఇక్కడే కలెక్టర్ ఉంటారు, సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం అయిపోతున్నాయి అంటున్నారు. ఈనాడు ఇప్పుడు మేము నాన్నలో ఒక విశాఖపట్నంకి అంటే 20% పరిమితమైన రిజర్వేషన్కి మేము ఈరోజు పరిమితం. జియో నెంబర్ 3 సైతం మంగళం పాడేశారు. పరిశ్రమలు పెడతామని చెప్తున్నారు కదా వాళ్ళు, ఎప్పుడు పెడతారు? ఒక పని అయింది, మిగతా పని అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి కదా. అంటే మరొక స్వతంత్ర పోరాటం జరగాల్సిన పరిస్థితి తీసుకొస్తారంటారు మీరు ఇక్కడ? సో మెడికల్ కాలేజ్ ఇవ్వడం వల్ల గతం కంటే మార్పు వచ్చినట్టే కదా. చూసే వాళ్ళకి తెలుస్తుంది, మీరు అది బయట చూసి పేపర్ ప్రకటనలతో మాట్లాడే వాళ్ళకి ఇదన్నీ అర్థం కాదండి. ఈనాడు దాకా కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత సుమారు 82 మంది శిశుమరణం జరిగింది. మరి శిశుమరణం 82 మంది జరిగితే వాళ్ళు వైద్య సదుపాయం ద్వారా సాధించిన ప్రయత్నం ఉన్నది ఇక్కడ. పెట్టారు ఆల్రెడీ నిపుణులు కమిటీ వెళ్ళింది, వారు మాట్లాడారు దాని గురించి, అసలు వాతావరణం లోపం వల్ల చెప్పని వారు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేయగలరు? మందులు లేదు హాస్పిటల్ హాస్పిటల్స్ లో వైద్య సిబ్బంది లేరు, మరి మార్మూల గ్రామాల్లో అసలు బేజ్లు అసలు పనిచేస్తుందో లేదు తెలియని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ మరి ప్రభుత్వ హత్యలుగా మేము భావించాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం పాలకులు మరి దానికి బాధ్యత ఏం తీసుకుంటారు, దానికి ఏం సమాధానం చెప్తారు? అది ఏమి రాజకీయ నాయకులు చెప్తున్నది కాదు, వైద్యులు చెప్తున్న మాట. పబ్లిక్ సర్వెంట్స్ కదా, అనేకం ఉన్నది. డేటా కావాలంటే మేము ఇస్తాం ప్రభుత్వానికి, ప్రభుత్వం దాని డేటా లేకపోతే చెప్పానండి. వచ్చి ప్రజల సమక్షంలో సమాధానం చెప్పడానికి కలిసి సిద్ధం కమ్మనండి, చూద్దాం. ఖచ్చితంగా మేము దాని మా ఆధారాలతో సార్ మేము కావాలని నిరూపించగలం సార్. అండ్ ప్రభుత్వం రికార్డే చేయడం లేదంటారా? ఎప్పుడు ఉయ్యనంటే వెళ్ళిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉయ్యలేదు గీయలేదు. అక్కడ ఒక కేసు డెలివరీ కేసు పాడే హాస్పిటల్లో జరిగితే ఆ మరి మెడికల్ కౌన్సిల్ మెంబర్ హాజరై తన చేతుల మీదుగా జరిపించి దాని మీద గోరంతల్ని కొండంతలు ప్రచారం చేస్తున్నారు. ఆ కొండంతల సమస్యల్ని గోరంతగా చూపించడానికైనా ఎందుకు ఇష్టపడడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. జగన్ గారు ప్రత్యేకంగా మైదాన ప్రాంతాలకు ఇవ్వడానికి లేదు అని బహిరంగంగా చెప్పారు కదా. లేదు అన్నప్పుడు దొంగసాటి జీవ లేదని రిలీజ్ చేశాడు ఆయన. రాష్ట్ర గవర్నర్ తీర్మానం చేయాలి, రాష్ట్రపతి తీర్మానం చేయాలి, ఆ రాష్ట్రపతి తీర్మానం దాకా వెళితే తప్పిస్తే అప్పుడు దాకా ఎవరు ఏ రకంగా పదవి వ్యామోహంతో ఆలోచన చేయట్లేదు. పదవి వచ్చినా రాకపోయినా, రేపు అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా, ప్రజా జీవితంలో నిరంతరం కొనసాగడానికి ఖచ్చితంగా మా ఆలోచన ఉంటుంది. అందులో ఎటువంటి తేడా లేదనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ టికెట్ ఇస్తామని ఎవరైనా రమ్మన్నారా పార్టీలోకి? ఆహ్వానించిన మాట అయితే వాస్తవమే, కానీ వీళ్ళంతా కలిపి ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేశారు. ఆ ద్రోహానికి బలిపాసు చిరంజీవయ్యారు తప్పిస్తే పవన్ కళ్యాణ్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారంట. ఆనాడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తప్పు చేశారేమో అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుని వాళ్ళకి మద్దతు ఇచ్చారంటున్నారు. వాళ్ళ జీవితం అంతా కరెక్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి అంతకంటే వేరే ఆలోచన ఏమొస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వ్యక్తి, ఇద్దరే తప్ప ఇక మాట్లాడే వాళ్ళు లేరా? జనసేనలో లేరు అసలు? లేరు అనేది ప్రచారం చేస్తున్నా తప్పిస్తే అది పూర్తిగా తప్పుడు మాట. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్కి తప్పించి మిగతా వాళ్ళు ఎవరు జనసేనకు ఓట్లు వేయడం లేదు, అందువల్లే ఆయన గెలవలేకపోతున్నారో. దీనికి గల కారణం గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం చేయడంలో వైఫల్యం పొందుతున్నారు.
జనసేన పార్టీ తలుపులు మూసిస్తుంది అనుకున్నారు. కనిపించట్లేదని మేము అడుగుతున్నాం. వాళ్ళందరూ అంటున్నది ఏంటంటే మీటింగ్లు వస్తున్నారు, ఓట్లు వేయడం లేదు, వీళ్ళంతా ఓట్లేసే వాళ్ళు కాదు, ఆ పార్టీ గెలవదని అంటున్నారు. అది 2019 పూర్వం. ఇంతలా డబ్బులు ఇస్తున్న టైంలో కూడా డబ్బులు ఇవ్వలేని అంటే ఏంటి? జీరో బడ్జెట్ రాజకీయాలు చేసి మీరు ఎలా అధికారంలోకి రాగలరని విశ్వాసం. ఆడుకోవడానికి ఆలోచన చేసినందుకు భాగంగా నియమించారు తప్ప సచివాలయ సిబ్బంది వైసీపీ కార్యకర్తలు వాడుకుంటారు. వైసీపీ ప్రభుత్వం ప్రకటన చేసింది అర్ధరాత్రి ఆగ మేఘాల మీద అశాస్త్రీయంగా జిల్లాలు ప్రకటన చేసి సమస్యను పక్కదారి పండించలేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ముఖాధారత హాజరు పెట్టి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు? ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర అయిందండి, ఇంకా అందులో డౌట్ అయితే లేదు. వాళ్ళే ఐదేసి పదేసి దొంగ ఓట్లు వేసామని చెప్పి చెప్పినట్టు ఉద్యోగస్తులంతా ఈరోజు పశ్చాత్తాప పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా విద్య జీవితంలో మార్పు తెస్తుందని పదే పదే చెప్తున్నారు. అందుకనే ఈ నాడు నేడు స్కూల్లోని ఒక విప్లవత్మైన మార్పు తీసుకొస్తామని చెప్తుంటే మీరేమో స్కూల్ మూసేస్తారంటారు. అదే మరి విప్లవత్మైన మార్పు తీసుకొస్తున్నారు, విద్యను మార్పించడం విప్లవత్మైన మార్పు, స్కూల్స్ మూసేయడం విప్లవత్మైన. పాడేరు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని నిరూపించడానికే పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు అంత ఆర్భాటం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎంత డబ్బు పంపిణీ చేసినా, మందు బిర్యానీల పంపిణీ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా వైసీపీ పార్టీని ఓడించేది ఇక్కడ జనసేన పార్టీ అనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తుంది.